సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి బలిజలకు రిజర్వేషన్ సాధించుకునేందుకు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నేడు నగరంలో బలిజ ఆత్మీయ సమావేశం నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రస్తుత రాజకీయ పార్టీ అన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే తమను వినియోగించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రవర్ణ కులాలకు ప్రకటించిన 10% రిజర్వేషన్ వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. కావున తమకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని కాన్స్టిట్యూన్సీలకి మేము అధ్యక్షులు వేసిన వాళ్ళందరూ కూడా యువత 3-10 వయసులో యూత్ని మేము ఎంకరేజ్ చేయడానికి వాళ్ళే ముందుని నడిపించి ఆయా నియోజకవర్గాల్లో బాధ్యత తీసుకొని బలిజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ఈ యొక్క చిరకాల కోరికైన రిజర్వేషన్స్ సాధించడం కోసం కృషి చేస్తాం. ఇప్పుడున్న ఆయన 10% కల్పించింది కాపులకు ఏమీ లేదు, 1% కూడా మాకు ఉపయోగం లేదు. దీంట్లో కలపటం వల్ల బెనిఫిట్ పొందేది ఎవరు? ఆయా వర్గ అగ్రవర్ణాలు, మళ్ళా అదే రెడ్లు అదే కమ్మవారు అదే అగ్రవర్ణాలు మాత్రమే బెనిఫిట్ పొందుతాయి. దీంట్లో మాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాకేం చేసింది కూడా లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు మీ కులాలు మాత్రమే ఇదితో ఓటు వేస్తే మీరు రాజ్యాధికారంలో వచ్చారా? మీ ముఖ్యమంత్రి పదవులు శాశ్వతమా? మీ మంత్రులు శాశ్వతమా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఉద్యమం శాంతియుతంగా అహింసా పద్ధతిలో ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మేము మా 13 జిల్లాల్లో జిల్లా నాయకత్వాలను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు వేసాం, అన్ని పార్లమెంటరీ అధ్యక్షులు వేసాం, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసాం. బలిజ కాపు తెలుగు అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. మా చిరకాల కొరకు రిజర్వేషన్ కోసం పోరాడతాం, శాంతియుతంగా పోరాడతాం. అంతేకాకుండా లీగల్గా న్యాయపరంగా 50% రిజర్వేషన్స్ దాటిని ఇవ్వటం కుదరదని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సాంకేతికపరమైన అంశాలు లేవనెత్తున్నారు. మరి ఎందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నాన్నగారు మాకు కల్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చారు అప్పుడున్న మేనిఫెస్టోలో? ఇప్పుడున్న మీరేదో 4-5 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుందా? మా పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మా వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లేదా? సామాజికంగా ఆర్థికంగా ఈ కులాలు ఓటు బ్యాంక్ కూడా మిగిలిపోవాలా? పెద్దలు రామ్మనోహర్ లోహియా గారు చెప్పారు, ఈ నిద్రావసరం ఉన్న జాతీయని తట్టి లేపే నాయకులు ఒకరు వస్తారని చెప్పేసి. ఎంతో తొందరలో ఉండదు. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మా మద్దతు రాబోయే రోజుల్లో కాపు సంక్షేమ సేన నుంచి ఉంటుంది.